बैक टू मई चैनल लक्ष्मी सिंधु। नेनु मी लक्ष्मी। ई रोजु नेनु शुगर व्याधि तो बाधपडुतुन्नारू इंट्लोने ए विधंगा शुगर टेस्ट नी चेसुकोवाली, अलागे शुगर टेस्ट चेसुकुन्न तर्वात शुगर नी एला कंट्रोल लो चेसुकोवाली, एंत पर्सेंटेज वस्ते मनकी शुगर वच्चिनट्लुगा, एंत वस्ते शुगर लेनट्लुगा एला अयिते मनकी तेलुस्तुंदी अनेदी ई रोजु नेनु वीडियोलो चूपिंचबोतुन्नानु। మనకి ఇలా ఆన్లైన్ లో షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి ఇలా ఒక మెషిన్ అనేది ఉంటుందండి। అంటే షుగర్ టెస్ట్ చేసుకోవడానికి కంట్రోల్ ఐడి అని ఒక మెషిన్ అనేది ఉంటుంది, ఇది ఆన్లైన్ లో దొరుకుతుంది। వీటి రివ్యూ అయితే ఈ రోజు నేను చూపించబోతున్నాను। ఎవరికైనా సరే ఇలాంటి మెషిన్ తో షుగర్ టెస్ట్ ఎలా చేసుకోవాలో తెలియని వారి కోసం ఈ రోజు నేను ఈ వీడియోలో చూపిస్తానండి, పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। తెలిసిన వారు ఈ వీడియోని స్కిప్ చేయండి, తెలియని వారు వీడియో మొత్తం కూడా చూడండి, బాగా అర్థమవుతుంది। మనకి ఇలా ఆన్లైన్ లో కంట్రోల్ ఐడి అని ఒక బాక్స్ అనేది వస్తుందన్నమాట, దీనితో మనము షుగర్ టెస్ట్ అనేది చేసుకోవాలి। దీంతో ఎలా చేసుకోవాలో ఈ రోజు నేను వీడియోలో చూపిస్తాను। ఇలా ఒక బాక్స్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే అందులో ఈ విధంగా ఒక బాక్స్ అనేది వస్తుంది, దానిపైన బ్లడ్ కంట్రోల్ మానిటర్ అని ఉంది, చూసారా ఎలా వస్తుందన్నమాట। ఈ బాక్స్ లో ఇప్పుడు ఏమేం వస్తాయి, దీంతో ఎలా షుగర్ టెస్ట్ ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చో నేను ఈ రోజు చూపిస్తాను। ఇలా మనము బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇందులో ఈ విధంగా ఒక మిషన్ అనేది వస్తుందండి, చూడండి చాలా చిన్నది కదా। ఇందులో వెనక వైపుకి మనకి బ్యాటరీ అనేది ఉంటుంది, ఈ బ్యాటరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ బ్యాటరీని మార్చుకోవచ్చు। ఈ మిషన్ మనకి ఎప్పటికీ పాడవదండి, బ్యాటరీ అయిపోతే బ్యాటరీ మళ్ళీ మార్చేసుకుంటే సరిపోతుంది। తర్వాత ఇలా చిన్న డబ్బాలో 50 వరకు స్ట్రిప్స్ వస్తాయి, 50 ట్రిప్స్ అనేవి ఇందులో ఉంటాయి। ఇది దాదాపుగా 600 వరకు ఉంటుందండి, ఈ 50 స్ట్రిప్స్ మనకి 600 కాస్ట్ పడుతుంది। ఇలా చూడండి ఇలా ఉంటాయి, ఒకవైపు బార్ కోడ్ లా ఉంటుంది, మరోవైపు రెండు గీతలు ఉంటాయి అన్నమాట। ఇలా ఇందులో 50 వరకు ఉంటాయండి, వీటిని అయిపోతే మళ్ళీ మనం కొనుక్కోవాలి, ఆన్లైన్ లో దొరుకుతాయి। వీటితోనే మనము షుగర్ టెస్ట్ అనేది చేసుకుంటామన్నమాట। బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు ఎన్నిసార్లు చేసుకుంటే అన్ని స్ట్రిప్స్ని మనము ఉపయోగించవచ్చు, అందుకని ఇవి అయిపోగానే మళ్ళీ మనము ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు। అలాగే ఒక 10 వరకు సూదులు ఇస్తారండి, చూడండి బయటికి తీసి చూపిస్తాను। ఒకసారి మనము ఇలా ఆన్లైన్లో తెచ్చేసుకున్నామంటే అందులో 10 సూదులు ఉంటాయండి, ఈ 10 సూదులు మనకి కొన్ని రోజుల వరకు పనికొస్తాయి। అంటే ఒక్కొక్క సూది 10 సార్లు చెక్ చేసుకోవడానికే సరిపోతుందన్నమాట, తర్వాత దాన్ని వాడకూడదు। ఒక సూదిని 10 సార్లు చెక్ చేసుకోవడానికి వాడాలి, తర్వాత అది బయట పడేయాలి। ఇందులో 10 సూదులు ఉంటాయి। తర్వాత చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా పెన్ లాగా ఉంది, అందులో మనము ఇప్పుడు నేను చూపించిన సూదుల్ని పెట్టుకోవాలి, పెట్టుకొని మనము బ్లడ్ టెస్ట్ని చేసుకోవాలన్నమాట। ఇది ఎలా పెట్టుకోవాలో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను, ఇది పెన్నలా ఉంది కదా, దీంతోనే ఇప్పుడు మనము టెస్ట్ చేసుకోవాలి। తర్వాత ఇందులో ఒక బుక్ అనేది వస్తుందండి, ఈ బుక్ లో మనకి షుగర్ టెస్ట్ ఎలా చేసుకోవాలి, ఎంత ఉంటే షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉన్నట్లు, ఎంత ఉంటే ఎక్కువగా ఉన్నట్టు ఇవన్నీ కూడా ఉంటాయండి। చక్కగా ఇందులో మనం చూసి చదువుకోవచ్చు। అయితే ఇప్పుడు ఎలాగా ఇంట్లోనే షుగర్ టెస్ట్ చేసుకోవాలో చూపిస్తాను। ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక సూదిని తీసుకుందాము, ఒకటి తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి। ఇందులో సూది అనేది ఉంటుందండి, ముందల చిన్న దీంట్లో ఉంది కదా ఒక బిరెడ్లా ఉంది, దాన్ని గట్టిగా పట్టుకొని లాగాలండి, చూడండి ఇలా తీస్తే అది వచ్చేస్తుంది। అందులో సూది అనేది చివరికి కొంచెంగా కనిపిస్తుందా మీకు, కొంచెంగా కనిపిస్తుందండి, దాన్ని తీసుకొని ఇలా మనకి పెన్నలా కనిపిస్తుంది కదా దాంట్లో పెట్టేసుకోవాలి। చూడండి నేను చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకున్న తర్వాత దానిపైన మూతని ఇలా పెట్టేసుకోవాలి, అంతేనండి। ఇలా పెట్టుకున్నట్లయితే వెనకాల మనకి నొక్కుడు పెన్ ఉంటుంది కదా, ఆ పెన్కి వెనకాల ఇలా లాగితే ఎలాగైతే స్ప్రింగ్ లాగా వస్తుందో ఇది కూడా అలాగే వెనకాల నుంచి స్ప్రింగ్ లాగా వస్తుందండి। ఇలా స్ప్రింగ్ లాగా వచ్చి మనము వెనక్కి లాగి ముందుకు వదిలినట్లయితే ఆ సూది అనేది వచ్చి మన చేతికి గుచ్చుతుందన్నమాట, అప్పుడు మనకి బ్లడ్ అనేది బయటకు వస్తుంది। ఇలా అయితే మనము ముందుగా సెట్ చేసి పెట్టుకోవాలి। మనం ఒక్కసారి ఇలా పెట్టుకున్న సూదిని 10 రోజుల వరకు వాడొచ్చండి, 10 రోజుల తర్వాత ఈ సూదిని పక్కకు పడేసి ఇంకొక సూదిని తీసుకోవాలి। ఇప్పుడు స్ట్రిప్స్ ఉన్నాయి కదా, మనం చెక్ చేసుకోవాలనుకునేటప్పుడు ఒక్కొక్క స్ట్రిప్స్ని తీసుకోవాలి, చూడండి వీటిని కూడా నేను చూపిస్తాను। చూడండి రెండవ వైపు ఇలా బ్లాక్ గా గీతలు గీతలుగా ఉంది కదా, ఇంకో వైపు రెండు చిన్న గీతలు అనేవి ఉంటాయండి. ఇలాంటి వీటిని తీసుకోవాలి. వీటిని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము షుగర్ టెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మిషన్ ఉంది కదా, మిషన్ తీసుకోవాలి. మిషన్ని చూపిస్తాను. ఈ వెనకాల సైడ్ మనము సెల్కి ఛార్జింగ్ పెట్టుకుంటే ఎలాంటిదైతే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అక్కడ కంట్రోల్ ఐడి అని ఉంది చూసారా, దాని కింద మన సెల్కి ఛార్జింగ్ పెట్టుకునేటప్పుడు ఉంటుంది కదా అలా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మనము ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా వీటిని పెట్టుకోవాలి. ఇలా నల్లగా గీతలు గీతలు కనిపిస్తుంది చూసారా, దాన్ని దాంట్లో పెట్టుకోవాలన్నమాట. అటువైపు నుంచి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నట్లయితే మనకి టెస్ట్ చేసుకోవడానికి అది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా మనము సూదిని పెట్టుకున్నాము, ఆ సూదిని వెనక నుంచి ఇలా లాగినట్లయితే అది ఇలా మనకి చేతికి రంధ్రంలా చేస్తుంది, బ్లడ్ అనేది వస్తుంది. అప్పుడు ఈ స్ట్రిప్స్ని తీసుకొని ఇలా మిషన్లో ఆ బ్లాక్గా ఉండే గీతలు ఉంటాయి కదా అటువైపు పెట్టుకొని రెండో వైపుకి ఇలా మనం తీసుకున్న బ్లడ్ని తగిలించాలి. తగిలిస్తే ఒక 5 సెకండ్స్ మనకి టైం అనేది ఇస్తుంది. 5 సెకండ్స్ తర్వాత మనకి షుగర్ లెవెల్స్ ఎంత ఉందో చూపిస్తుంది. చూడండి 108 mg DL అని వచ్చింది కదండి. ఎలా వచ్చింది అనేసి అంటే మనకి షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉన్నట్లుగా. భోజనానికి ముందు చెక్ చేసుకున్నట్లయితే 100 లోపల రావాలండి. భోజనం తర్వాత చెక్ చేసుకున్నట్లయితే 120 లోపల షుగర్ లెవెల్స్ అనేవి చూపించినట్లయితే మనకి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో కరెక్ట్గా ఉందని అర్థం. భోజనానికి ముందు అంటే టీ కానీ కాఫీ కానీ ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఎలాంటివి తినకూడదండి. తినకుండా మనము షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా 100 లోపల రావాలన్నమాట. అప్పుడే మనకి షుగర్ లెవెల్స్ అనేది కరెక్ట్గా వచ్చినట్లుగా. భోజనానికి ముందు 120 దాటిందంటే షుగర్ వచ్చినట్లు లెక్కండి, అలా అర్థం చేసుకోవాలి. భోజనం తర్వాత అంటే భోజనం చేసిన 2 గంటల తర్వాత షుగర్ అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నట్లయితే మనకి షుగర్ లెవెల్స్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. భోజనం చేసిన 2 గంటల తర్వాత చెక్ చేసుకున్నట్లయితే 120 దాటి వచ్చిందనేసి అంటే మనకి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఒక మనిషికి 150 వరకు షుగర్ లెవెల్స్ అనేది రావచ్చండి, అంత ప్రాబ్లం ఏం కాదు. 150 దాటి వచ్చింది అంటే మీకు షుగర్ వచ్చినట్లు లెక్క. అప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. అందుకని ఇలా మనము ఇంట్లోనే ఇలాంటి మిషన్ కొనుక్కొని పెట్టుకున్నామంటే మనకి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లున్నా ఇలాంటి మిషన్ తీసుకొని పెట్టుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ఎంత ఉందో తెలుసుకోవడానికి మనకు బాగా ఉపయోగపడుతుందండి. రోజు కూడా మన భోజనానికి ముందు భోజనం తర్వాత చెక్ చేసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది కన్ఫామ్గా తెలుస్తుంది. దానికి తగ్గట్టుగా డైట్ని తీసుకున్నట్లయితే మీకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఈరోజు నేను ఈ వీడియో అందుకే చేశాను. ఎవరైనా సరే ఒక్కరికైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా సరే దీంతో చెక్ చేసుకోవడం రాని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అంతేనండి, ఇదైతే మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. షుగర్ లెవెల్స్ని చక్కగా మనము ఇంట్లోనే కంట్రోల్ చేసుకోవడానికి ఎంత ఉందో తెలుసుకోవడానికి ముందుగా జాగ్రత్త పడడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో ఒక్కరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం లక్ష్మీ సింధు ఛానల్ని సబ్స్క్రైబ్